కిట్టయ్య అల్లరి పనులు అన్నీ ఎన్ని కావు. ఆ చిన్ని కృష్ణుడి చిలిపి చేష్టలు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. మాధవుడిగా కన్నయ్య నడిపిన మధుర లీలలను చూసి ప్రపంచమంతా పరవశిస్తుంది. భగవద్గీత బోధనలతో ఆయన చెప్పిన వ్యక్తిత్వ వికాస పాఠాలు ది బెస్ట్ మేనేజ్మెంట్ గురువులకు అనుసరణీయ మార్గాలు. తరచి చూస్తే అన్నింటా కృష్ణరూపం, అంతా కృష్ణతత్వం. లోకహితమే కిట్టయ్య పనుల్లో పరమార్థం. ఇంతకీ కృష్ణాష్టమి విశిష్టత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి పేరులోని ఓ వైభవం, తేనె కన్నా మధురం. మహాభారత సంగ్రామానికి మూల పురుషుడిగా నిలిచిన, యుగ పురుషుడిగా అవతరించిన అది కృష్ణయ్యకే చెల్లింది. గోకులంలో గోపాలుడిగా, యశోద ముద్దుల తనయుడిగా ఆయన చేసిన చెలిపి చేష్టలు చెప్పనలవి కాదు. ఏటా కృష్ణాష్టమి నాడు ప్రపంచమంతా జరిపే ఆయన పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్నంటుతాయి. కృష్ణుడిలో ఫ్యాషన్ ఐకాన్ ఉన్నాడు, మేనేజ్మెంట్ గురువు ఉన్నాడు. జీవితాన్ని ఎలా ఆనందంగా గడపొచ్చు ఆయన చూస్తే అర్థమవుతోంది. ఒక పనిని తెలివిగా సమర్థంగా ఎలా చేయవచ్చో, కార్య సాధకుడు అంటే ఎలా ఉంటాడో మాధవుడి నడవడికను చూస్తే తెలుస్తుంది. కృష్ణుడంటే అందం, మాధవుడంటే మధురం, కిట్టయ్య అంటే సోయగం, ఆకర్షణ. కృష్ణుడి అవతారం చూడండి, మిగిలిన దేవుళ్లకు భిన్నంగా ఫ్యాషన్గా ఉంటాడు. మరి ఏ దేవుడిలోని కనిపించని ప్రత్యేకత గోపాలుడిలో కనిపిస్తుంది. శిరస్సుపై నెమల పించాల కిరీటం ధగధగలాడుతూ అందంగా అలంకారంగా ఉంటుంది. చేతిలో వేణువు మెలమెలా మెరుస్తూ శ్రావ్యమైన రాగాలను ఆలపిస్తుంది. పీత వస్త్రాలు చందర గంధాలతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాడు శ్రీకృష్ణుడు. సుందర గోపికల నడుమ ఆనందానికి సంతోషానికి చిరునామాగా నిలుస్తాడు శ్రీకృష్ణుడు. ఇప్పటి వాళ్లంతా ఫ్యాషన్ ఫ్యాషన్ అని గొంతు చెంచుకుంటున్నారు, కానీ అసలైన ఫ్యాషన్ అంటే ఏంటో ఎప్పుడూ ద్వాపర యుగంలోనే చెప్పాడు ఈ గోకులనందనుడు. అప్పట్లో కృష్ణుడి సుందర సుమనోహర రూపాన్ని సునిశితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది ఆయన ఎంత ముగ్ధ మనోహరంగా ఉండేవారు. ధార్మిక దేవుడిలా సంసారాన్ని వీడి అడవులకు వెళ్ళిపోడు, జీవితాన్ని త్యాగం చేయడు, ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అనేదే శ్రీకృష్ణ బోధ. శ్రీకృష్ణ తత్వం చెప్పేది అది. కార్పొరేట్ ప్రపంచానికి కూడా శ్రీకృష్ణుడి పాఠాలు ఈరోజు ఉపయోగపడుతున్నాయి. సమస్యల్లో అవకాశాన్ని చూసే మాధవుడు ఒక పనిని ఎలా చేయాలో చేసి చూపెట్టాడు. ప్రస్తుత కార్పొరేట్ మేనేజ్మెంట్కి ది బెస్ట్ గురు ఎవరంటే శ్రీకృష్ణుడని అంటారు. అందుకే ఆయన బోధించిన భగవద్గీత సారాంశాన్ని పాఠ్యాంశాలుగా చేర్చుకోవడానికి విశ్వవిద్యాలయాలు పోటీ పడుతున్నాయి. అవకాశంలో సమస్యని చూడటం కాదు, సమస్యలో అవకాశాన్ని చూడాలంటాడు శ్రీకృష్ణుడు. అలాగే విజయం అదే విధంగా దరిచేరుతుందని దానికి తానే ఉదాహరణగా చేసి చూపెట్టాడు శ్రీకృష్ణుడు. కౌరవులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఆదరలేదు, బెదరలేదు, పాండవుల తరపున నిలిచాడు, వారిలో పోరాట పటిమను నింపాడు. ప్రణాళిక, వ్యూహరచన, యుద్ధతంత్రం, నాయకత్వ లక్షణం, వీటికి అర్థమేంటో మహాభారత సంగ్రామం సాక్షిగా ఆచరణాత్మకంగా చూపాడు. ఇదొక్కటి చాలు కృష్ణుడిలో మేనేజ్మెంట్ గురు లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి. సమస్యను సానుకూలంగా పరిష్కరించగలిగే లక్షణాలుంటే చాలు. ఇవన్నీ కన్నయ్యకు వెన్నతో పెట్టిన విద్యలే. ఇప్పుడు మేనేజ్మెంట్ లోకానికి కావలసింది ఇవే కదా. బైండింగులు చేయించిన పుస్తకాల్లో లేనిది గీతాసారంలో ఉంది. కృష్ణుడు అధిగమించిన సవాళ్లకు లెక్కే లేదు, పడ్డ కష్టాలకు అంతే లేదు. కన్నవారికి దూరమైన చలించలేదు, సొంత మేనమామే తనని చంపాలని చూసినా భయపడలేదు, బాధపడలేదు. మాధవుడిదంతా తామరాకు మీద నీటి బొట్టు, తత్వం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించటం ఆయన లక్షణం. కృష్ణుడిలో స్థిత ప్రజ్ఞత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేనికి చలించడు, నల్లనయ్యా అని ఎగతాళి చేసినా, గొల్లవాడని మాటలన్నా నోరెత్తలేదు, సాత్వికుడని పొగిడినా మాట్లాడలేదు, దైవ సామాన్యుడివి అంటూ పూజలు చేసినా కాదనలేదు. ఎవరు ఎలా చూస్తే అలానే దర్శనమిచ్చాడు, ఎవరు ఎలా పిలిస్తే అలాగే పలికాడు. దేనికి కుంగలేదు, మరి దేనికి పొంగిపోలేదు. ఈ చెక్కు చెదరని విశేషమే ఆయనకి కొండంత బలం. ది బెస్ట్ మేనేజ్మెంట్ గురు అని అనిపించుకోవాలంటే ఇంతకంటే ఏం కావాలి?
భగవద్గీత సారాంశాన్ని మొత్తం అవపోసిన పెడితే శ్రీకృష్ణ తత్వాన్ని మనం చక్కగా అవపోసిన పట్టొచ్చు. శ్రీకృష్ణ తత్వం ద్వారా ఈ లోకాన్ని ఈ రోజు ఎలా నడుపుకోవాలో ఎన్నో యుగాల క్రితమే శ్రీకృష్ణుడు మనకి చెప్పాడు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.